హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ ముందుగా రాఖీ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మనం చేస్తున్నాం ఇన్స్టెంట్ కోవా. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ప్యాన్ తీసుకొని అందులో అరకప్పు పంచదార వేసుకోండి. అరకప్పు పంచదారకి అరకప్పు వాటర్ వేసుకోండి. షుగర్ని కలుపుకుంటూ మొత్తం కరగనీయండి. షుగర్ కరిగితే సరిపోతుందండి, మనకి పాకం ఏం అవసరం ఉండదు. షుగర్ అంతా మెల్ట్ అయిన తర్వాత మనకి జస్ట్ కొంచెం స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. స్ట్రింగ్ కన్సిస్టెన్సీ మనకేం అవసరం లేదన్నమాట. మనం గులాబ్ జామ్ పాకం చేసుకుంటాం కదా, సో అలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు అరకప్పు పంచదారకి 1.5 కప్పు పాలపొడి పడుతుంది. వేసుకొని ఉండలు లేకుండా తిప్పుకుంటూ కలుపుకోండి. మనకి పాలపొడిలో ఆల్రెడీ షుగర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి 1/2 కప్పు షుగర్ సరిపోతుంది. ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఘీ వేసుకోండి. ఘీ వేసుకున్న తర్వాత మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకొని పాన్ నుంచి సెపరేట్ అవుతున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఎక్కువసేపు ఉంచుకున్నా సరే చాలా గట్టిగా అయిపోతుందండి. పాకం కూడా కొంచెం ముదిరినా సరే చాలా గట్టిగా అయిపోతాయి, పాకం అసలు ముదరకూడదు. చూసారా, ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుంది కదా, ఇలా వస్తే సరిపోతుంది. చూసారండి, ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుంది కదా, ఇలా వస్తే సరిపోతుంది. ఎక్కువసేపు మనం కలుపుకున్నా సరే గట్టిగా అయిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చేటప్పటికి ఫ్లేమ్ ఆఫ్ చేసేసేయండి. నెయ్యితో గ్రీస్ చేసుకొని ఆ ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. చల్లగా అయిన తర్వాత ఒక బాల్ లాగా చేసుకోండి. కొద్దిగా తీసుకొని ఉండల్లా చుట్టుకోండి. అన్నీ ఉండలు ఉండలుగా చుట్టుకున్న తర్వాత జస్ట్ మధ్యలో చిన్న హోల్ లాగా పెట్టుకోండి. వీడియోలో చూపించే విధంగా చిన్న హోల్ లాగా పెట్టుకోండి. జస్ట్ అలా అంతే. అన్నీ అలాగే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత లవంగాలు తీసుకొని పైన మనం గుచ్చుకొని పెట్టుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ అనేది కంప్లీట్గా ఆప్షనల్ అండి. మీకు నచ్చితే చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. బట్ కలర్ఫుల్గా కావాలంటే నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోండి. చిటికెడు ఫుడ్ కలర్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ ఎసెన్స్ వేసుకోండి. ఏ ఎసెన్స్ అయినా పర్వాలేదు, మీకు నచ్చిన ఎసెన్స్ మీ ఇంట్లో ఏది ఉంటే అది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. వేసుకున్న తర్వాత 1 బ్రష్తో మనం ప్రిపేర్ చేసుకున్న కోవాల్ని జస్ట్ కలర్ చేసుకోండి. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి. ఇన్ కేస్ మీరు లిక్విడ్ ఫుడ్ కలర్ వాడితే కొంచెం వాటర్ వేయండి, డైరెక్ట్గా వేయద్దు. ఇలా వేసుకుంటే మాత్రం, పౌడర్ వేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎసెన్సే వాడండి. అన్నీ అలాగా కలర్ఫుల్గా కోటింగ్ చేసుకోండి. అన్నీ ఫుడ్ కలర్తో కోటింగ్ చేసుకోండి. ఇన్స్టెంట్ కోవా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి నాకు కింద కామెంట్ చేయండి. ఆ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తానండి. బాయ్ బాయ్.